Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ టార్గెట్గా ఏపీలో బీజేపీ ఒడిశా ఫార్ములా. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోంది. జరుగుతున్న సంఘటనలకు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. అంతర్వేది సంఘటనను బీజేపీ ఫుల్గా వాడేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హిందుత్వంపై దాడులు పెరుగుతున్నాయన్న ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అదే సమయంలో గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా వదలడం లేదు. కృష్ణా పుష్కరాల సందర్భంగా దేవాలయాల ధ్వంసాన్ని చేసిన వైనాన్ని కూడా బీజేపీ ఎండగడుతోంది. ఇక సోము వీర్రాజు 2024లో తాము జనసేన కలిసి అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం బీజేపీకి అండగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన కలవడంతో కాపు ఓటు బ్యాంక్ గంపగుత్తుగా తమకే వస్తుందన్న ఆశలో కమలనాథులు ఉన్నారు. దీనికి తోడు కమ్మ బీసీ కులాలను కూడా మంచి చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి కీలక పదవి లభిస్తుందని చెబుతున్నారు. జనసేనకు గత ఎన్నికల్లో 6% వరకు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో జనసేన ప్రభావం ఈసారి ఎక్కువగా ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. టీడీపీని బలహీనపరచగలిగితేనే తాము 2వ స్థానంలోకైనా వస్తామని రామనాథ్ చేసిన వ్యాఖ్యలు నిజం చేసే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా ముద్రపడడంతో బీజేపీ ఏపీలో ఎక్కిరాలేకపోయింది. అందుకే టీడీపీని పూర్తిగా ఇబ్బంది పెట్టే పనిలో ఉన్నారు. ఇందుకు ఒడిశా ఫార్ములాను ప్రయోగించనున్నారు. అక్కడ కాంగ్రెస్ను నిర్వీర్యం చేసి బీజేపీ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చింది. ఇదే ఫార్ములాను ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటున్నారు. అందుకే బీసీ కమ్మలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే నేతల నోళ్లను ఇప్పటికే నొక్కేశారు. భవిష్యత్తులో బీజేపీలో కమ్మ బీసీలకే ఎక్కువ పదవులు దక్కుతాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద బీజేపీ ఏపీలో ఒడిశా ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించింది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.